హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ కీటకజనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా చేయి చేయి కలుపుదాం, డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం, పరిసరాల పరిశుభ్రత, మన ఆరోగ్యానికి భద్రత, దోమ పుట్టరాదు, దోమ కుట్టరాదు, దోమకాటు వద్దు, దోమ తెరముద్దు అనే నినాదాలతో అవగాహన ర్యాలీ పలు వీధుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ సచివాలయం పరిధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య నివారణకే డెంగ్యూ నివారణకు మార్గమని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని, తద్వారా దోమలు పుట్టకుండా చేసినట్లయితే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు అని తెలియజేశారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ రామాంజనేయులు మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దోమలు కుట్టకుండా చేసుకోవచ్చన్నారు. దోమలపై వచ్చే వ్యాధులను పైన వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికిన్గున్యా మరియు ఫైలేరియా, మెదడు వాపు వంటి వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేశారు. కాగా ప్రజలందరూ దోమల ఎడల అప్రమత్తంగా ఉండాలని కోరారు. డాక్టర్ బ్రాహ్మిని మాట్లాడుతూ, కీటకజనిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. జ్వరము, తలనొప్పి, ఒళ్ళునొప్పులు, చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఉంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. స్టేట్ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ మాట్లాడుతూ, అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్ఎస్ బాలుడు, ఉమామహేశ్వరరావు, గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, సామాజిక కార్యకర్త నవకుమార్, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అనుకుంటారు, కానీ 1 lakh అనేది ఏం కాదు. డెంగ్యూలో డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మెయిన్ గా 10,000 లోపల వస్తే మాత్రమే మనం ప్లేట్లెట్స్ తెచ్చిస్తాం. మీరు కంగారు పడి వాళ్ళని కంగారు పెట్టి హడావిడి చేయకూడదు అనమాట. డెంగ్యూ జ్వరం వచ్చిందంటే దాన్ని ముందుగానే కనిపెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళిపోయి డాక్టర్ గారి ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించుకొని, అది కానీ వ్యాధి నిర్ధారణ అయితే ప్రాథమిక దశలోనే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. డెంగ్యూ దినోత్సవ సందర్భంగా ర్యాలీ కార్యక్రమం చేపట్టాం. మరి ప్రజలందరికీ దోమకాటు వలన డెంగ్యూ వచ్చే ప్రమాదం అని చెప్పేసి తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. మా వైద్య శాఖ సిబ్బంది మొత్తం కూడా ప్రతి వీధి తిరిగి ఇంటింటికి తెలియజేసి, మరి దోమకాటు వలన డెంగ్యూ వస్తుంది, డెంగ్యూ వస్తే చాలా ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మా శాఖ వారు తెలియజేస్తుంది. చాలా ఆనందంగా ఉంది.